హాయ్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు రమ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, వెస్ట్ వర్జీనియా క్యాంపింగ్కి వచ్చాము. మేము మా క్యాంపింగ్ సైట్ చూపిస్తా, రండి. ఈ క్యాంప్ సైట్ డీటెయిల్స్ అన్ని వీడియో ఎండ్లో చెప్తాను, సో వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఇలా చుట్టేసుకుంటూ వెళ్తే మనము ఇక్కడ ఒక తాడు లాంటి క్లిప్ ఇచ్చాడు, దీనికి ఇలా పెడితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇంకా ఇది సఫారీ టెంట్ క్యాంపింగ్ లాంటిది. ఇది నార్మల్ క్యాంపింగ్ అన్నా కొంచెం లగ్జరియస్గా ఉంటుంది. రెగ్యులర్ క్యాంపింగ్లో మన ఓన్ టెంట్ మనం తీసుకెళ్ళి అక్కడ సెటప్ చేసుకుంటాము, బట్ ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఇలాంటి టెంట్ సెటప్ చేసి పెట్టుంటారు. ప్రతి టెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక స్క్రీన్ ఉంటుంది, జిప్ ఓపెన్ చేసుకుని వెళ్ళాలి లోపలికి. ఇదేంటంటే బేసికలీ ఇన్సెక్ట్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం అలా పెట్టారన్నమాట. వెల్కమ్ టు మై టెంట్. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను, ఏమేమి ఉన్నాయని మీకు మొత్తం చూపిస్తాను. ఇక్కడ మనం రాగానే లెఫ్ట్ సైడ్లో ఏసీ పెట్టారు, ఒక ఫ్యాన్ పెట్టారు. ఇక్కడ వచ్చి మనం క్లోత్స్కి స్టాండ్ లాగా ఇచ్చారు. టూ బెడ్స్, ఇవి టూ ఫుల్ బెడ్స్. ఇక్కడ చూడండి, మధ్యలో బాగా నైట్ స్టాండ్ లాగా వచ్చింది, ల్యాంప్ ఇచ్చారు. మొత్తం మంచిగా టిష్యూలు పెట్టారు వాళ్ళే. అంటే ఒక రూమ్లో స్టే చేసినట్టే ఉంది. అవును, హోటల్ రూమ్లో స్టే చేసినట్టే ఉంది. అంతా ఉంది, ఒక బాత్రూమ్ తప్ప. కామన్ ఉంది. ఇక్కడ వచ్చి టేబుల్, టేబుల్ పైన కాఫీ మేకర్ పెట్టారు. కాఫీకి సంబంధించి కొన్ని ఇచ్చారు ఇక్కడ, కాఫీ పౌడర్, షుగర్స్, గ్లాసులు. ఇది వచ్చి మైక్రోవేవ్, హీట్ చేసుకోవచ్చు ఇచ్చారు. చిన్న మైక్రోవేవ్. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్, రిఫ్రిజిరేటర్ చిన్నది. ఫ్యామిలీకి మస్తు పడుతుంది అసలు. ఇక్కడ చూడండి, అలారం కూడా ఇచ్చారు, ఫైర్ అలారం. మనం ఏంటంటే దీంట్లో వండకూడదు. మనం వండుకోవాలి అన్నప్పుడు బయటనే స్టవ్ పెట్టి వండుకోవాలి, ఎందుకంటే ఇవంతా క్లోత్తో చేసింది కదా, డేంజర్ అని. మాకైతే ఈ క్యాంప్ సైట్ చాలా నచ్చింది. ఫర్ ఫ్యామిలీ ఆఫ్ ఫోర్ ఈ ఒక్క టెంట్ తీసుకుంటే వర్త్ ఇట్. మన ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయడానికి ఈ క్యాంప్ సైట్ అండ్ ఈ లొకేషన్ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది మాకు. మేము మా ఎంటైర్ ఫ్యామిలీ అంతా వెళ్ళాము ఈ క్యాంప్ సైట్కి. మేము 6 టెంట్స్ తీసుకున్నాం, ఆల్మోస్ట్ 25 మెంబర్స్ కలిసి వెళ్ళాము. మేము ఇక్కడ 3 డేస్ అండ్ 2 నైట్స్ స్పెండ్ చేసాము. మాకు చాలా రిలాక్సింగ్గా అనిపించింది ఎంటైర్ ట్రిప్. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెంట్స్ ఉన్నాయి. కొన్ని టెంట్స్కి ఇలా బయట హాట్ టబ్ కూడా ఉంది. మేము ఒక టెంట్ తీసుకున్నాం ఇలా హాట్ టబ్ కోసం. మేము వెళ్ళింది పీక్ సమ్మర్లో కాబట్టి ఈ హాట్ టబ్ అంత వర్త్ అనిపించలేదు మాకు, ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాం దాంట్లో. బట్ సమ్మర్లో కాకుండా ఫాల్ టైంలో వెళ్తే మాత్రం ఈ హాట్ టబ్లో కూర్చొని ఈ వ్యూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ అన్నీ ఇలా కార్న్ ఫీల్డ్స్ ఉన్నాయి, చాలా బాగుంది చూడడానికి. అయితే ఫాల్ మాత్రం ఫాల్ కలర్స్తో అండ్ కొంచెం వెదర్ కూడా కూల్ అవుతుంది కాబట్టి ఈ హాట్ టబ్ అంతా వర్త్. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇలా ఉగ్గాని చేసుకున్నాము. ఇది రాయలసీమ స్పెషల్ బ్రేక్ఫాస్ట్. ఇలా అందరూ కలిసినప్పుడు డెఫినెట్లీ చేసుకుంటాం ఉగ్గాని, ఎందుకంటే మా అందరికీ ఇది చాలా ఇష్టం అండ్ చేయడం కూడా చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది. ఎవరికైనా దీని రెసిపీ కావాలంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఇంకో వీడియోలో క్లియర్గా ఎలా చేయాలో చూపిస్తాము. సో ఎంటైర్ క్యాంప్ సైట్ ఇలా ఉంది, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. బ్యాక్గ్రౌండ్లో ఆ ట్రీస్, హిల్స్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. లైక్ ఐ సెడ్, ఫాల్ కలర్స్లో వస్తే మాత్రం ఇంకా ప్రిటీగా ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కాబట్టి ఇంకా బాగుంటుంది చూడడానికి.
సో రెగ్యులర్ క్యాంప్ సైట్ లాగా ఈ ప్లేస్ మరీ రిమోట్గా లేదు, అన్నిటికీ బాగానే యాక్సెసిబుల్గానే అనిపించింది మాకు. సో ఇది చూడండి, ప్రతి టెంట్కి ఇలా ఒక నేమ్ ఉంటుంది, సో దట్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ఓనర్కి మనం ఈ టెంట్లో ఉన్నామని ఆ నేమ్ చెప్తే చాలు ఐడెంటిఫై చేయడానికి వాళ్ళకి చాలా ఈజీ. ఈ ప్లేస్ మార్నింగ్ టైంలోనే కాదు నైట్ టైంలో కూడా చాలా ప్రిటీగా ఉంది. ఎస్పెషల్లీ ప్రతి టెంట్కి అలా లైటింగ్ పెట్టేసరికి అన్నీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఇదే క్యాంప్ సైట్లో వాళ్ళ దగ్గర సపరేట్గా ఇలా బార్బిక్యూ స్టేషన్ ఉంది. ఈ క్యాంప్ సైట్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా దీనికి యాక్సెస్ ఉంటుంది, సో మనం ఇక్కడికి వచ్చేసి బార్బిక్యూ చేసుకోవచ్చు. జస్ట్ బార్బిక్యూ కోసమనే కాదు, అందరం ఇలా గ్యాదర్ అయ్యి ఇక్కడ కూర్చొని టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. సో ఈ గ్రిల్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు, మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇట్స్ లైక్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లాగా. యూజువల్గా మేమైతే ఇలాంటి పబ్లిక్ ఏరియాస్లో గ్రిల్స్ యూజ్ చేయము. సెపరేట్గా మేము 2 బర్నర్ క్యాంపింగ్ స్టోవ్స్ తీసుకెళ్ళి దాంట్లో కుక్ చేసుకున్నాము. ఇన్ కేస్ మీకు ఆ క్యాంపింగ్ స్టోవ్ లింక్ కావాలంటే నేను ప్రీవియస్ వీడియోలో యాడ్ చేశాను, క్యాంపింగ్ ఎసెన్షియల్స్ అని సపరేట్గా ఒక వీడియో ఉంది, ఆ వీడియోని కూడా చూడండి. ఈ ఫైర్ పిట్ని ఓనర్సే స్టార్ట్ చేస్తారు ఈవినింగ్ టైంలో, ఇలా చాలామంది వచ్చి స్మోర్స్ చేసుకున్నారు. ఈ వుడెన్ లాగ్స్ అన్నీ ఆ ఫైర్ పిట్ కోసమే. ఇక్కడ మనందరం యూజ్ చేసుకోవడానికే ఇలా పిక్నిక్ టేబుల్స్ కూడా ఇచ్చారు, ఒక 4 or 5 ఉన్నాయి. ఇవి కూడా అంతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లోనే. ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్. ఈ ఏరియా ఎర్లీ మార్నింగ్స్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ క్యాంప్ సైట్ వాళ్ళు ఓన్లీ సమ్మర్ అండ్ ఫాల్లో ఓపెన్ ఉంటారంట, అండ్ వెనెవర్ దే ఆర్ ఓపెన్ వాళ్ళు కంప్లీట్లీ బుక్ అయిపోయి ఉంటారంట. ఈ హౌస్లోనే ఓనర్స్ ఉంటారు, సో దే ఆర్ వెరీ క్లోజ్. ఏదైనా అవసరం ఉంటే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వెంటనే వస్తున్నారు. వాళ్ళు క్యాంప్ సైట్లో ఉన్న టెంట్స్కే కాదు వాళ్ళ ఇంటికి కూడా నేమ్ పెట్టుకున్నారు. వాళ్ళ ఇంటి నేమ్ వైట్ హౌస్ అంట, నాకు చాలా బాగా అనిపించింది. ఈ క్యాంప్ సైట్ లోపలే ఒక వాలీబాల్ కోర్ట్ కూడా ఉంది, అండ్ వీళ్ళ క్యాంప్ సైట్కి ఒక 4 మైల్స్ డిస్టెన్స్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, దానికి వీళ్ళు పాస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. యాక్టివిటీస్ మాత్రం ఎక్కువ లేవు ఈ క్యాంప్ సైట్లో, జస్ట్ వాలీబాల్ అండ్ స్విమ్మింగ్ మాత్రమే. ఈ క్యాంప్ సైట్ దగ్గరలో చాలా హైక్ స్పాట్స్ కూడా ఉన్నాయంట, సో ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే దానికి కూడా వెళ్ళొచ్చు. మేము వీడియో స్టార్టింగ్లో చెప్పాం కదా ఒక చిన్న డ్రాబ్యాక్ ఉందని, అదేంటంటే దీనికి సపరేట్గా బాత్రూమ్స్ ఉండవు ఈచ్ టెంట్కి, అందరికీ కలిపి ఇలా ఒకే బాత్ హౌస్ ఉంటుంది. ఈ క్యాంప్ సైట్కే కాదు మోస్ట్ క్యాంప్ సైట్స్కి అంతే, కామన్ బాత్ హౌసెసే ఉంటాయి. సో ఈ క్యాంప్ సైట్ లొకేషన్ వచ్చేసి లవ్స్ వే విలేజ్, వెస్ట్ వర్జీనియా స్టేట్లో ఉంటుంది. మా ఇంటికి ఇది ఆల్మోస్ట్ 2.5 అవర్స్ అవే. సో ఇన్ కేస్ ఎవరికైనా ఇక్కడికి వచ్చే ఇంట్రెస్ట్ ఉంటే దీని డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మాకు ఈచ్ టెంట్ అరౌండ్ $400 అయింది. మేము ఇక్కడ 2 నైట్స్ అండ్ 3 డేస్ ఉన్నాము. వీళ్ళు ఇక్కడ ఒక టెంట్ని యూజ్ చేసి వాళ్ళ క్యాంప్ స్టోర్ని చేసేసారు. నాకు ఇది చాలా క్యూట్గా అనిపించింది. దీని నేమ్ లవ్ షాక్ అంట. సో లోపల ఏం ఐటమ్స్ ఉన్నాయో అన్ని చూసేద్దాము. ప్రతి టెంట్లో ఇలా ఎయిర్ కండిషనింగ్ ఉంటుంది, అండ్ ఫస్ట్ ఇక్కడ కొన్ని డ్రింక్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ ఐటమ్ అయినా సరే బయట కన్నా ఎక్కువ ప్రైజే ఉంటుంది, బట్ మనకి అర్జెంట్గా ఏదైనా ఐటమ్ కావాలంటే బయట వరకు వెళ్ళే అవసరం లేకుండా చాలా కన్వీనియంట్గా ఈ స్టోర్ పెట్టారు. సెపరేట్గా ఈ స్టోర్ కోసం ఎవరు లేరు. మనకి ఏదైనా ఐటమ్ కావాలంటే దానిపైన ప్రైస్ ట్యాగ్ ఉంటుంది, ఆ అమౌంట్ మనం వాళ్ళకి వెన్మో చేస్తే చాలు. ఈ స్టోర్లో అన్ని బేసిక్ నెసెసిటీస్ కోసం యూజ్ చేసే ఐటమ్స్ ఉన్నాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టీషర్ట్స్ ఉన్నాయి, క్యాప్స్, క్యాండిల్స్, ప్లేయింగ్ కార్డ్స్, సోప్ అండ్ సన్స్క్రీన్. సన్స్క్రీన్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు.
మేమైతే మాకు కావలసినవన్నీ ఆల్రెడీ ప్యాక్ చేసి తీసుకొచ్చాము. ఎవ్రీ ఇయర్ కోసం ఒక క్యాంపింగ్ లిస్ట్ ఉంటుంది, అదే లిస్ట్ ఫాలో అవుతాము. మా ఎంటైర్ క్యాంపింగ్ లిస్ట్ నేను ప్రీవియస్ క్యాంపింగ్ ఎసెన్షియల్స్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లోడ్ చేశాను, మీకు ఎవరికైనా కావాలంటే ఆ వీడియో చూడండి. సో ఇక్కడ వాటర్ కోసం ఇలా పైప్స్ ఉన్నాయి, మనకి కుకింగ్ కన్నా లేదా క్లీనింగ్ కోసం దేనికైనా కావాలంటే ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఈచ్ టెంట్ కోసం సెపరేట్గా లేవు, జస్ట్ కామన్గా ఒక 4 or 5 ఉన్నాయి. అండ్ ఈ క్యాంప్ సైట్ పెట్ ఫ్రెండ్లీ అన్నమాట, సో మీ పెట్స్ని కూడా తెచ్చుకోవచ్చు మీరు. ఇక్కడ చూడండి, మా మమ్మీ డాడీ ఇద్దరు క్లీనింగ్ చేస్తున్నారు. సో మా ఫ్యామిలీ అందరం అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం, మాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది. ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ క్యాంప్ సైట్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. అండ్ మా వీడియో నచ్చితే కూడా కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రమా సిరిగిరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.